సరిహద్దుల్లో పరిణామాలు శరవేగంగానే మారుతున్నాయి అందులో ఒకటి చైనాది పక్కన పెడదాం ఈ వివరంగా చెప్పుకున్నాం ఇంతకుముందు ఇంకా మరికొన్ని కూడా సమాచారం తెలుసుకోవచ్చు చూద్దాం అయితే కీలకమైనటువంటిది ఈశాన్యంలో ఈ ఇప్పుడు చైనా ఒక తెలివైనటువంటి ఎత్తుగడ వేస్తుంది ఇంతకుముందే చెప్పుకున్నాం ఈశాన్యంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థని చైనా పాకిస్తాన్ ద్వారా పెంచి పోషించింది అన్నటువంటి నిజం బర్మాకి సంబంధించినటువంటి సైనికాధికారి రష్యాలో చెప్పారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనానే దాని వెనకాల ఉంది అనేటువంటిది ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి బోడోలు కానీ నాగా వారియర్స్ కానీ ఇదే నాగా తీవ్రవాదులు కానీ వీళ్ళందరినీ కూడా పెంచి పోషించింది చైనాని వాళ్ళకి ఎప్పుడు కూడా మీ ప్రాంతాలను ఎప్పుడైనా పట్టించుకుందా ఇండియా ఇండియాలో బాధ కాదు మీరంతా మా వాళ్ళే మా వాళ్లే అని రెచ్చగొడతా ఉంటుంది అందుకుగాను సైన్యం మీద దాడి చేయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరిని రానీయకుండా చేయడం వ్యాపారాలను పెట్టనీయకుండా చేయడం పరిశ్రమలను రాకుండా చేయడం చేసి అదిగో చూసారా మీ దగ్గర ఎక్కడ అభివృద్ధి చెందలేదు ప్రభుత్వం అడ్డుపడుతుందంటే మళ్ళీ వాళ్ళని రెచ్చగొడదు అదే వీళ్ళతో ఆపిస్తుంది మళ్ళీ అదే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొడతూ ఉంటుంది అంటే అక్కడున్న ప్రజల్ని అక్కడున్న ప్రజల మీద ప్రయోగిస్తూ ఉంటుంది సరే భారత్ ఇంతకాలం పాటు దాంట్లో ఓట్ల కోసం ఎలక్షన్ల సందర్భంలో చేయడం తప్పించి మిగతా వ్యవహారాలు పడిచుకోవాలి వాళ్ళు ఎన్నికలు బాయ్ చేశారంటే ఓకే బాయ్ చేసినప్పుడు ఒక ఐదు వేల మంది పోల్ పోల్లో పార్టిసిపేట్ చేసినా దాంట్లో రెండున్నర వేల ఓట్లు వేస్తే ఆటోమేటిక్గా ఎంపిక అయిపోతారు కదా ఆ కోణంలో కాంగ్రెస్ వాడుకుంది ఆ పరిస్థితులను వినియోగించుకుంది రాజకీయంగా వినియోగించుకుంది కానీ ప్రజలకు మాత్రం చేసింది లేదు మోడీ వచ్చిన తర్వాత సీరియస్ కాన్సన్ట్రేషన్ చేసినటువంటి వాటిలో ఈశాన్య రాష్ట్రాలు ఒకటి కాశ్మీర్ ఒకటి అందులో ఈశాన్యంలో ఇప్పుడు చేసినటువంటి ఎత్తుగడల్లో ఏంటంటే ఆయా సంఘాలందరినీ పిలవటం కూర్చోబెట్టడం మాట్లాడటం వాళ్ళల్లో అందరూ కూడా భారత్లో కలిసిపో అదే జనజీవన శ్రవంతో కలిసిపోవడం వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు వెంటనే ఒక్కసారి వచ్చేసి డబ్బులు మీద పడిపోవు కదా అలవాటు పడుతున్నటువంటి దశలో ఎంతవరకు ఆయుధాలు పట్టుకున్నప్పుడు ఎదురోళ్ళు సలాములు పెట్టారు ఇప్పుడు వాళ్ళు మామూలుగా తిరుగుతుంటే పట్టించుకోరు కాబట్టి అట్లాంటి వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ తీవ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటిది చైనా ఈ సందర్భంలోనే ఇక ఒకటి జనజీవన స్రావంతో కలిసిన వాళ్ళకి ఉద్యోగము ఉపాధి వాళ్ళకి వ్యవసాయము ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి భారత్ ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని ఇకపైన ఉపేక్షించడానికి సిద్ధంగా లేదు అత్యంత ఆధునికమైన ఆయుధాలని అక్కడ పనిచేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది అక్కడ పనిచేసేటువంటి సైనిక దళాలకు ఇచ్చింది కాల్చి అవతల పడ్డవి ఆ మధ్యకాలంలో ఈ చర్చలకు వచ్చి వీళ్ళు సరెండర్ అవ్వడానికి కారణం కూడా అదే వరుస పెట్టి ఊచకోత కోసారు వేలాది మందిని అవతల వందలాది మంది ఊచకోత కోసి పడేశారు తీవ్రవాదులు ఈవెన్ బర్మా సరిహద్దులో లోపలికి వెళ్ళండి ఇప్పుడు మయన్మార్ అంటాం కదా సరిహద్దులో లోపలికి వెళ్ళి మరి కాల్చి చంపారు తర్వాత బర్మా మీరు అట్లా రావడం బాగాలేదు కలిసి చేద్దాం రమ్మంటే కలిసి మళ్ళీ చేసాం దాంతోనే ఇంకా గతి లేక వాళ్ళు లొంగిపోయినటువంటి పరిస్థితి తర్వాతే ఇక్కడ బ్రతుకుతుంటే మళ్ళీ వాళ్ళని చెడగొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఇప్పుడు ఇక ఆయుధానికి ఆయుధంతోనే సమాధానం చెప్పేందుకు రెడీ అవుతోంది సర్కారు